ప్రొఫెసర్ గారు, ఇప్పటి వరకు మీడియా ద్వారానే అధికారికంగా అందిన సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, సుబ్రహ్మణ్యం అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. అవును. కొన్నాళ్ల క్రితం ఉద్యోగం మానుకున్నాడు. మొన్న హఠాత్తుగా అనంతబాబు వచ్చి రాత్రి 10:30 గంటలకు అప్పుడు తీసుకెళ్ళాడు. 4 గంటలకి మళ్ళీ 4 గంటల తర్వాత శవాన్ని తీసుకొచ్చాడు. అంటే ఒక అధికారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన డ్రైవర్ని, ఒక నాయకుడి డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఎస్, ఇది ఒక ఎత్తు. వెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయంగా పోస్ట్ మార్టం చేసి న్యాయంగా ఏం జరిగిందో చెప్పి కుటుంబ సభ్యులకి వివరాలన్నీ ఇస్తే మనం ఈ డిబేట్ పెట్టేవాళ్ళం కాదు. కానీ జరిగింది ఏంటంటే, కులబలంతో అధికార మదంతో అనేక మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఒక వ్యక్తి తన అసాంఘిక వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తిని, తన డ్రైవర్ని చంపాడు. ఆ తర్వాత జరిగింది, చంపటం ఒక అమానుషమైన అంశమైతే, ఆ తర్వాత జరిగింది అంటే పోస్ట్ మార్టం విషయంలో భార్యని, తల్లిని, ముఖ్యంగా భార్యని ఆ సంతకం కోసం శారీరకంగా వేధించటం, ఆ అమ్మాయిని కొట్టడం, ఇన్ని చేసి చివరికి ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అంటే ఇది రాజకీయంగా నష్టం జరుగుతుంది అని గుర్తించి 48 గంటల తర్వాత దాదాపు మంత్రి బయటకు వచ్చి సుబ్రహ్మణ్యాన్ని హత్యే అని చెప్పాడు. ఓకే, సుబ్రహ్మణ్యాన్ని హత్యే అని చెప్పాడు. అది దానికి కారణం మీడియాలో చర్చ, అలాగనే నిన్న తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎంఎస్ రాజుని, జవహర్ గారిని, ఆనందబాబుని వీళ్ళని పంపించి అక్కడ ప్రజల్లో ఒక ఉద్యమం